మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండల్ ఎద్లాబాద్ గ్రామ పంచాయతీలో అవినీతి. గ్రామ సెక్రటరీ, సర్పంచ్, బిల్ కలెక్టర్ ఈ ముగ్గురు కలిసి నకిలీ రసీదు బుక్కులు ప్రచురించి గ్రామంలో ఇంటి పన్నులు, పర్మిషన్లు, నల్ల కలెక్షన్లు, తప్పుడు రసీదుల ద్వారా సుమారు 50 లక్షల నకిలీ బిల్లులు ఇచ్చారని గ్రామంలోని బాధితులు కొందరు వ్యక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు పట్లొల్ల విక్రమ్ రెడ్డి, బుద్ధి శ్రీనివాస్ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద బాధితుల వివరాలను అడిగి తెలుసుకుని నష్టపోయిన బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడతామని, ఈ విషయంపై కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు ప్రవీణ్, సీనియర్ నాయకులు కాలేరు రామోజీ, శ్రీరాములు, శ్రీశైలం, ఎర్రోల కుమార్, సాయి కిరణ్, ప్రవీణ్ రెడ్డి, గ్రామంలోని యువకులు, నష్టపోయిన బాధితులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అని చెప్పింది. కాకపోతే నువ్వు ఇంటి దగ్గరనే ఉన్నావు కదా, నీకు తీసుకొచ్చి చూపిస్తా అని అన్నది. అంటే మాకు ఎట్లకెళ్ళి తీసుకొచ్చి ఇవ్వమ్మా, మేము కన్న బాధల వాడు తీసుకొచ్చినాము, ఇంత బాధ వాడు తీసుకొస్తున్నాం, గిట్ల చేస్తున్నావు అని మేము ఇంత ఇల్లు కట్టుకున్నాం అనుకుంటుంది, అది లేదా ఇది లేదా కన్న బాధల వాడి కాగితం ఇవ్వకపోతే ఎట్లా, రెండు రోజులు మూడు రోజులు తిరుగుతారా, ఇక ఒకటే తిరుగుడు అవుతుంది లేదు మాకు అని చెప్తుంది. ఇంకెవరైనా నెంబర్ రండి కానీ ఉప సర్పంచ్ వీళ్ళకి గెలిచినావా? ఎవరు కలవలే నేను, వాళ్ళిద్దరికే ఇచ్చిన పైసలు, ఆయనకే ఇచ్చిన, మల్లేశ కాకయ్య, సాకల మల్లేశ కాకయ్య కూడా ఉన్నాడు కానీ ఆయన పక్కకున్నాడు. వీళ్ళిద్దరికే ఈయన సెక్యులేటర్కే ఇచ్చిన, ఇద్దరికి కలిచాడు. మళ్ళీ మేడం దగ్గర కలిచినాము, మేడంకి కలిచినాము, సెక్యులేటర్కి ఇద్దరు కలిసినాము. నేను దాదాపు 6 నెలల కింద కూడా ఇక్కడ ఏదో దరిద్రంది, దయచేసి మీరు కూడా ఎంక్వైరీ చేయాలా మేడం అని చెప్పొచ్చు. నేను ఇక మాకు ఇట్లా అని తెలియలే, ఇది రాలవరిలో ఇట్లా ఎక్కలేదంట, చూసుకొని కాగితాలు చూసుకోరు అంటే చూసుకున్నాం. సంబంధించినటువంటి అమాయక పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో ఒక్కొక్క రూపాయి కష్టపడి వాళ్ళు గ్రామ పంచాయతీకి చెల్లించాల్సినటువంటి ట్యాక్స్ను చెల్లించేటువంటి క్రమం లోపల వాళ్ళ యొక్క బాధ్యతను సక్రమంగా నిర్వర్తించి ఈ యొక్క ట్యాక్స్లను గ్రామ పంచాయతీకి కట్టడం జరిగింది. దురదృష్టవశాత్తు వాళ్ళు కట్టినటువంటి ట్యాక్స్లు ఏవైతున్నాయో దొంగ రిసిప్ట్లను సృష్టించి గ్రామ పంచాయతీ సరైనటువంటి రికార్డులలో ఆన్లైన్ పేమెంట్స్లో వారి యొక్క పేర్లు రాకుండా గోప్యంగా ఈ యొక్క డబల్ ఎంట్రీ ఏదైతే బిల్స్ ఉన్నాయో, అసలైనటువంటి గ్రామ పంచాయతీ బిల్ బుక్ ఒకటి, నకిలీ గ్రామ పంచాయతీ బిల్ ఒకటి, ఈ రకంగా గ్రామ పంచాయతీ సెక్రటరీ ఈ రకంగా చేయడం అనేటువంటిది నిజంగా దురదృష్టకరమైనటువంటి విషయం. ఈ ప్రభుత్వం లోపల ఈ రకమైనటువంటి అవినీతి చేస్తున్నటువంటి ఆఫీసర్లపైన చర్యలు తీసుకోవడానికి ఎందుకు అధికారులు, సీనియర్ అధికారులు కానీ సంబంధిత నాయకులు కానీ ఎందుకు భయపడుతున్నారో ఒకసారి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఈ యొక్క అవినీతిని మీరు ప్రోత్సహిస్తున్నారా? 100,000 రూపాయలు ఒక్కొక్కరు, ఒక పేద మహిళ 100,000 రూపాయలు, మరొకరు 60,000, ఈ రకంగా 100,000 రూపాయలను సుమారు 50 లక్షల స్కామ్ జరిగిందని చెప్పి అధికారులకు కంప్లైంట్ చేస్తే, అటు మీడియా ద్వారా ఇటు వీళ్ళ ద్వారా అనేక రకాలుగా కంప్లైంట్ చేస్తే సంబంధిత అధికారి పైన చర్య తీసుకోవాల్సినటువంటి పోయి ఇక్కడి నుంచి ఇంకొక దగ్గరికి, ఇంకో దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ట్రాన్స్ఫర్ చేస్తే ఎవరు రికవర్ చేయాలి ఈ పైసలన్నీ? వీళ్ళ యొక్క డబ్బులన్నీ ఏ రకంగా రికవర్ అవుతాయి? వీళ్ళు కట్టినటువంటి పైసలను ఎవరు కట్టాలా? ఎవరి నుంచి తీసుకుంటారు? ఎవరు సమాధానం చెప్తారు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. తప్పకుండా కలెక్టర్ దీంట్లో జోక్యం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సంబంధిత ఎవరైతే దీనికి బాధ్యులైతే ఉన్నారో వారందరినీ వెంటనే సస్పెండ్ చేయాలా, లేకపోతే ఇక్కడ నుంచి ఇంకొక దగ్గరికి, ఇంకొక దగ్గర నుంచి ఇంకొక దగ్గర నుంచి ప్రతి జాగాలో ఈ రకమైనటువంటి అవినీతి చేసుకుంటూ పోతే, ఈ రకంగా అవినీతిని ప్రోత్సహిస్తున్నటువంటి మీరు ఏ రకంగా దీన్ని సమర్థిస్తారో ఒకసారి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కావచ్చు, లేకపోతే అనేక రకాలైనటువంటి పేద ప్రజలు కడుపు మండినప్పుడు వాళ్ళ యొక్క పేద ప్రజల సొమ్ము ఏదైతే ఉందో ట్యాక్స్ రూపంలో కడితే అది సక్రమంగా లేదని చెప్పి వచ్చి ప్రశ్నించడానికి వస్తే పోలీసులను పెట్టి బెదిరించేటువంటి ఈ యొక్క పరిస్థితి, ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితికి ఈ యొక్క ప్రభుత్వం దిగజారింది. దీనిపైన వెంటనే చర్య తీసుకోవాలా? ఎవరైతే పోలీస్ అధికారులు కూడా ఉన్నారో దయచేసి వాళ్ళెవ్వరు కూడా ఈ రకంగా జరిగినటువంటి ఇష్యూ మీ ముందటికి వచ్చినప్పటికి కూడా కార్యకర్తలను, గట్టిగా మాట్లాడినటువంటి వ్యక్తులను బెదిరించడం అనేటువంటిది ఏ రకంగా సమంజసం? సంబంధిత ఇంకొకసారి ఈ రకంగా కనుక జరిగితే శుభయ్య రేకులు ఉంటే ఇంత చెత్త పోసుకున్నాక పర్మిషన్ ఇవ్వమంటే 60 రూపాయలు లెక్క అవి తీసుకురు, అది ఎట్లయినా కామన్. ఆ తర్వాత ఏం చేసిండు మన నాకు నా సాధన అయితే లేదు, నా కొడుకు మీద రాసేయాలన్న, మేడి పెళ్ళి పోతే 5,000 కట్టాలి, 5,000 ఇవ్వమంటే 5,000 ఇచ్చిన రాజరికర్ రజరికర్
రజని గారు బిల్ కట్టరు కదా ఆయనకు 5000 ఇచ్చిన ఇచ్చాక మళ్ళీ వచ్చాక మళ్ళీ ఏం లేదంటే మళ్ళీ 2000 దింగిండు సీతారామయ్య చిట్టిస్తుండు కానీ బుక్కులు ఎక్కలేదు కదా బుక్కులు ఎక్కలేదు అది ఇప్పుడు ఇంట్లో ఏమొస్తుంది కదా బుక్కులు ఎక్కువలేదు మళ్ళీ తర్వాత ఇంటి పన్నాను వచ్చారు కదా అవి వచ్చినాక ఇంట్లో పండు తిరుగుతాయి అన్న మా రామస్వామి మన ఆయన పేరు రామస్వామి నువ్వు నా పేరు మీద చూపెట్టు ఇల్లు ఏడుంది నువ్వు ఏడా రాసినావు నీ బుక్లో చూపెట్టు అంటే అప్పుడు ఆడ అరుగు మీద కూర్చొని రామస్వామి పక్కకు శువయ్య అని రాసిండు అంతే తప్ప నాకు ఏది కరెక్ట్ ఆయుధం లేదు నీ బుక్లో చూపెట్టుమని సరే నీ బుక్లో